మనం గత భాగంలో శివ అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాల గురించి విశేష గుణగణాల గురించి తెలుసుకుంటూ శివ అంటే శుభం అని కళ్యాణం అని చెప్పుకున్నాం శుభం అంటే ఇంటి యందు శుభకార్యము జరుగుట అనేటటువంటి దాంతోపాటుగా శుభము అంటే శ్రేయము వృద్ధి అవుట అనేటటువంటి అర్థం కూడా ఒకటి ఉంది కాబట్టి శివారాధన చేస్తే రుద్ర ఆరాధన చేస్తే రుద్ర అభిషేకం అనేటటువంటిది చేస్తే కలిగేటటువంటి విశేషాలు అంటే శివుడు అనుగ్రహిస్తాడు ఏమి అనుగ్రహిస్తాడు ఏమిస్తాడండి శివుడు ఏమిస్తాడని అని అడిగారు అనుకోండి ఎవరినన్నా నన్ను గురుగారు శివుడు ఏమిస్తాడండి అంటే నేనేమంటానో తెలుసా శివుడు ఏమి ఇయ్యడు అంట అదేంటి గురువుగారు ఏమి ఇస్తాడండి అంటే ఏమి ఇవ్వడండి చెప్పండి మీరు అంట ఏమి ఇవ్వడో చెప్పండి ముందు ఏమిస్తాడనే నేను తర్వాత చెప్తా అనేటప్పటికీ ఇక్కడ ఏమర్థం అంటే శివుడు ఇయ్యలేనటువంటిది ఏదీ లేదు శివుడు ఇవ్వడం మొదలుపెట్టాడంటే ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు అందులో ఎటువంటి సందేహం లేదు శివుడుకున్నటువంటి పేరుల్లో నామాలలో అశుతోషుడు అని ఒక నామం ఉంది అశుతోషుడు అంటే అల్ప సంతోషి ఎంత అల్ప సంతోష అంటే మీరు తెలియక చేసినా సరే ఆయన పట్ల ఏదైనా కొంచెం మంచి చేశారనుకోండి ఆయన పొంగిపోతాడు పొంగిపోయి మమ్మల్ని అనుగ్రహించేస్తాడు తెలియకుండా మంచి చేస్తేనే అంత పొంగిపోయి అనుగ్రహిస్తాడే ఇక తెలిసి మంచి చేస్తే ఇంకెంత అనుగ్రహిస్తాడో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు శివాలయానికి వెళ్ళారు శివుడికి నమస్కారం చేసుకున్నారు హరహర హర హర నమ సోమాయ రుద్రాయ నమస్తామ్రాయణాయ నమ శంఘాయ పశుపత నమ ఉగ్రాయ భీమాయ నమో అగ్రే వధాయ దూరే వధాయ నమో హే జీయసేచ నమో వృక్షేభ్యోహరికేసేభ్యో నమస్త శంభవే చయో భవ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ అనుగ్రహించి షడూడు ఎలా అనుగ్రహించండి మీరు ఒక మంత్రం చదివారు మాకేం అర్థం కాలేదు గురువు గారు చెర్రావు గారు ఎలా అనుగ్రహించాడు మీకు అర్థం కావక్కలేదు శివుడికి అర్థమైతే చాలా ఆయన అనుగ్రహించేస్తాడు అశుతోషుడు అన్నారు అందుకే శివలింగం మీద కాసిన నీళ్లు చల్లండి పోయడం కాదు అలా చల్లండి ఆయన అబ్బబ్బబ్బబ్బ ఎంత హాయిగా చెల్లారో నీళ్ళు గంగా జలంబుల ఎందు స్నానము చేసినట్లు ఎంత హాయిగా ఉందిరా అబ్బాయి ఎవర్రా నీళ్ళు చెల్లింది నా మీద జయం అంటాడు ఆయన శివుడు అల్ప సంతోషి ఆయనకి ఏమన్నా ఒక్కసారి నమస్కారము చేస్తే ఒట్టి నమస్కారం ఇంకేం చేయొద్దు ఉత్తి నమస్కారం రెండు చేతులు జోడించడమేగా ఇంక మనకేముంది తెలిసింది ఆ నమస్కారము చేస్తే చాలట మిమ్మల్ని అనుగ్రహించేస్తాడు ఎంతగా అనుగ్రహిస్తాడయ్యా అంటే ఆయన అనుగ్రహమునకు కొలమానమే లేదు ఎలా కొలవాలని శివానుగ్రహాన్ని కొలవడానికి ఏమీ లేవయ్యా ఏది సరిపోదు కొలుద్దామంటే అంత అనుగ్రహించేస్తాడు ఆయన అశుతోషుడు అన్నాడు అందుకే అందుకని మీరొక్క పని చేయండి శివనామస్మరణ బాగా చేసేయండి ఎంత బాగా అంటే శివుడికి ఐదు ముఖాలు ఉన్నాయి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలు శివ 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 అనుకోండి చాలు ఎలాగ మీరు శ్రీమాత్రే నమ అనుకుంటూనే ఉన్నారు కదా శ్రీమాత్రే నమతో పాటుగా శివ అనుకోండి శివ అనుకుంటే ఒక్కసారి శివుణ్ణి తలుచుకున్నట్టు మీరు ఇం మళ్ళీ శివ అంటే మళ్ళీ ఇంకోసారి తలుచుకున్నట్టు అలాగా శివ 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 ఐదు సార్లు తలుచుకున్నట్టు వీరెక్క మీరు అక్కడ ఏమైంది శివనామస్మరణ మీరు ఐదు సార్లు చేసినట్టయింది అబ్బా ఊరుకొండ గురువు గారు మీరు ఎలా చెప్తారు ఐదు సార్లు చేయడం అంటే పది సార్లు కదండి చెప్పాం ఎక్కడ చెప్పారు ఐదు సార్లేగా మీరు శివనామస్మరణ చేసింది కాదండి పది సార్లు చెప్పాం నాతో వాదన ఎదుగుతారా లెక్క అటెండ్ అయితే ఒకసారి శివ 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 గురువుగారి దన్యాయం అండి మేము శివ అని రెండుసార్లు అంటే మీరు ఒకటి వేస్తున్నారు మళ్ళీ శివ శివ అంటే రెండు లెక్కేస్తున్నారు మీరు అలా శివ 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 అలా లెక్కెట్టాలి కదా అంటే మీరు శివనామస్మరణ చేస్తున్నాం అనుకుంటున్నప్పటికీ శివ శివ అంటే శివుణ్ణి ఒక్కసారే తలుచుకుంటున్నారు శివ శివ అంటున్నారుగా శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా అన్నట్లుగా శివ శివ అంటున్నారు ఈ శివ శివలో మొదటి శివ శివుడు తర్వాత ఏమంటున్నారు శివా శివ శివా అంటున్నారు కదా మొదటి శివ అయితే కనుక శివుడు రెండోసారి ఏమంటున్నారు దాంతోపాటుగా శివా అంటున్నారు కదా ఆని సాగదీశారంటే అమ్మ అని గుర్తు అనమాట శివ శివ అంటే శివుడు అమ్మ శివుడు అమ్మ శి మా శివయ్య మా దుర్గమ్మ తల్లి మా శివయ్య మా పార్వతీదేవి మా శివయ్య మా జగన్మాత మా శివయ్య మా సతీదేవి మా శివయ్య మా పర్వతవర్ధనీ దేవి శివ శివ మొదటిది శివ రెండవది శివ శివ శివేతి శివేతి శివేతివా అంటారు అందు గురించి శివుణ్ణి మీరు తలుచుకునేటప్పుడు శివ అని ఒక్కసారంటే శివనామస్మరణ చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది రెండోసారి శివాని సాగతీశారంటే అమ్మవారిని తలుచుకున్నటువంటి ఫలితం మీ పుణ్యంలో పడిపోతుంది మీ బ్యాంకులో ఎందుకంటే తీయద్దు ఎప్పుడూ కూడా మీరు ఎవరినైనా పిలవాలనుకోండి శివ అని ఒక కుర్రాడు వాడిని పిలవాలనుకోండి శివ అని పిలవకూడదు శివ అనాలంతే అంతే శివా అని పిలిచారనుకోండి ఏమవుతుందంటే ఆడపిల్లని పిలిచినట్టు గుర్తు ఎప్పుడూ మగపిల్లల్ని శివ సాగదీయకూడదు శివ అని పిలవాలంతే సాగదీస్తే అమ్మాయిని పిలిచినట్టు అయిపోతుంది అందుకని అలా శివనామస్మరణ చేయని శివుడికి అశుతోషుడు అని పేరు ఎంతటి అశుతోషుడయ్యా అంటే ఆయన అత్యద్భుతమైనటువంటి విశేషము కలిగి ఉన్నటువంటి వాడు అశుతోషుడు అంటే అల్ప సంతోషి ఎంత అల్ప సంతోష అంటే మీరు ఆయన పట్ల కొంచెం భక్తి చూపించారంటే ఆయన మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తాడు అందుకని ఎప్పుడూ కూడా శివనామస్మరణ భక్తి శ్రద్ధలతో చెయ్యండి ఆ శివుడు మీకు కళ్యాణాన్ని ఇస్తాడు కళ్యాణం అంటే అనుభవించుట ఏం కళ్యాణం అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది గత భాగంలో మనం చెప్పుకున్న ఒక పెద్ద ఆయనకి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు యుక్త వయసుకు వచ్చేసారు ఆ ఇద్దరు యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఆయన ఆ పెళ్లి చేద్దాం అనుకునేటప్పటికి ఏమైందయ్యా అంటే ఆయనకి సంబంధాలు కుదరట్లేదు వాళ్ళ అమ్మాయికి కుదరకపోతుంటే ఎవరో చెప్పారు రుద్రాభిషేకం చేయించని గురువుగారు ఒకసారి చేయించండి అన్నారు ఎక్కడ చేయించాలయ్యా గుళ్ళో కదయ్యా ఇంట్లో చేయించండి ఇంటికి వెళ్తాం రావాలంటే మీ ఇంట్లో చేయించుకోండి అందరికీ ఫలితం గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ పుణ్యం రావాలని నాతో పాటు కానీ పెద్ద మనసు మీకుంటే చక్కగా గుళ్ళో కూడా చేయించుకోండి తప్పేం లేదు మీ ఇంట్లో చేయించుకున్నారనుకోండి మీ ఇంటికి ఫలితం వస్తుంది ఇంటికి పిలిచి పురోహితుడిని రుద్రాభిషేకం చేయించుకోండి మీ ఇంట్లో అప్పుడు మీ అమ్మాయికి పెళ్ళైపోతుందని అయిపోతుందని చెప్పారు ఆయన చేశాడు పాపం చక్కగా శివనామస్మరణ చేస్తూ అత్యంత విశేషంగా రుద్రాభిషేకము చేసుకున్నాడు ఇంట్లో మనం చెప్పుకున్నాక నటరాజ రూపంలో శివుడు నాట్యం చేస్తూ కాలితోటి ఇలా శుభాన్ని ఇలా అంటే మావిడి కొమ్మలుగా పడి ఉన్నటువంటి శుభం శివుడి కాలు తగిలి ఎగిరి వచ్చి వీళ్ళ యొక్క గుమ్మానికి మావిడి కొమ్మగా చేరింది అలా చేరింది చేరడం వల్ల ఏమైంది ఆ ఇంటికి కళొచ్చింది పెళ్ళి కళొచ్చింది పెళ్లి కళ వస్తే ఊరుకుంటుందా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు చూశారు అలా కళ్యాణ ఘడియలు తోసుకొచ్చాయనుకోండి ఇంకేమీ ఆగదు ఇంతకాలం ఈ పెద్ద మనిషి ఎన్ని అభిషేకాలు చేయించామో ఎన్ని పూజలు చేయించామో ఎంతమందికి ఫోన్లు చేశామో ఎంతమందికి జాతకాలు చూపించామో ఎన్ని చోట్ల అభిషేకాలు చేయించామో అవి చేయించావి ఇవి చేయించామని చెప్పుకున్నటువంటి ఆయన ఆ పుణ్యం ఎక్కడికి పోదయ్యా నువ్వు చేయించిన పుణ్యం ఎక్కడికి పోదు కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడు ఈ పుణ్యం అంతా కలిసి వస్తుంది మీ అమ్మాయికి చక్కటి సంబంధం వచ్చింది పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది పెద్దమ్మాయికి పెళ్ళైపోయి పెద్ద అమ్మాయికి పెళ్ళి అవుతూ ఉండగా మగ తాలూకు తాలూకురాడు ఈ రెండో అమ్మాయిని చూసి ఎందుకంటే పెళ్ళి అంటే పెళ్లి కూతురికి అంటే ఎక్కువ పెళ్లికూతురు చెల్లెలకే విలువ ఉంటుంది కదా ఎందుకంటే పెళ్లి కూతురికి ఎలాగే పెళ్లి కూతురుంది పెళ్లి కూతురికి చెల్లెలు ఉందనుకోండి లేకపోతే ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి వాళ్ళు కలకలలాడుతూ ఉంటారు కాబట్టి అవి పిల్ల బాగుందిరా చక్కగాను కూతురు చెల్లెలు లేకపోతే పెళ్లి కూతురు తమ్ముడు బాగున్నాడు రా మనం సంబంధం కలుపుకుందామా అని ఇంకో నాలుగు సంబంధాలు వస్తాయి చూసారు ఎందుకంటే పెద్ద కూతురు పెళ్లి చేస్తున్నప్పుడే వీళ్ళ పద్ధతి ఏంటి వీళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేటటువంటి మగ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పని పని ఇంకో సంబంధం కలుపుకుందాం మంచి కుటుంబం కదా అనుకున్నారనుకోండి రెండో అమ్మాయి కూడా పెళ్లి కుదురుతుంది అదేవిధంగా రెండో అమ్మాయి కూడా పెళ్లి కుదిరింది చక్కగా మళ్ళీ రుద్రాభిషేకం చేసుకున్నాడు సంవత్సరం తిరగకుండా మళ్ళీ రెండో అమ్మాయికి పెళ్లి చేశాడు ఇంకో సంవత్సరం తిరగకుండా పెద్ద అమ్మాయి ఇంకో సంవత్సరం తిరగకుండా రెండో అమ్మాయి పురుటుకొచ్చింది మనవడు మనవరాళ్ళతో కళకళలాడుతూ వాళ్ళ కుటుంబం అంతా హాయిగా ఉంది ఈ హాయి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శివారాధన వల్ల వచ్చింది అందుకొని కళ్యాణం కళ్యాణ కారకుడు ఎవరయ్యా శివుడే సంతాన కారకుడు ఎవరయ్యా శివుడే శుభకారకుడు ఎవరయ్యా శివుడే భద్రకారకుడు ఎవడయ్యా శివుడే శోభన ఎవడయ్యా ఎవరు శివుడే శివుడు తలుచుకుంటే ఏదైనా మీకు ప్రసాదించగలడు శివారాధన ప్రతి ఇంట్లోనూ జరగాలి శివారాధన గురించి ఉన్నీ పుకార్లు ఇక ఏ దేవతారాధన గురించి ఉండవు అన్ని పుకార్లు ఉంటాయి శివారాధన గురించి ఒక ఆయన అంటాడు అయ్యి శివుడి పేరు తలుచుకోకూడదు అండి మీకు విషయం తెలుసా మేము ద్రాక్షారామం పక్కన ఉండేవాళ్ళం అప్పుడు మా తాతగారండి ఆ ద్రాక్షారామం పక్కన ఒక ఊరుండేది ఆ ఊరి పేరు ఏంటంటే శివల ఊరి పేరు శివల మా తాతగారు ఎప్పుడు ఆ ఊరి పేరు చెప్పేవాడు కాదండి శివల అనే మాట ఆయన నూటమ్ వచ్చేది కాదు మన శివుని తలుచుకోకూడదట అందుకని మా తాతగారు ఏం చేసేవంటే అదేరా ఈ శివల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమనేవాడంటే మా తాతగారు అదే రా ద్రాక్షారామం పక్కనేది దిక్కుమాలూరిని చూసావా ఆ ఊరు అని చెప్పేవాడు తప్ప ఆయన నోట్లోంచి శివ అనేటటువంటి మాట రాలేదండి ఆయన జీవించినంత శివ అనే మాట పలకలేదు ఆయన అంత గొప్పగా బతికాడు ఆయన చివరికి ఎలా చనిపోయారండి రైల్ యాక్సిడెంట్లో పోయాడండి అండి ఏం చేస్తాం అంటే శివ ఆరాధన చెయ్యము అనుకుంటే కనుక మాకు శుభం వద్దు కళ్యాణం వద్దు భద్రం వద్దు కుశలం వద్దు క్షేమం వద్దు శోభనం వద్దు దివ్యం వద్దు ఏమీ వద్దు మాకు అనుకుంటే ఒకటే శివ ఆరాధన మానేసేయి నేను గతంలో కూడా ఒకసారి మనము చేస్తున్నాను మీకు ఎవరు ఎవరినైనా శపించాలనుకోండి ఒక కుటుంబం నాశనం అని కోరుకున్నారనుకోండి ఎవరైనా వాళ్ళు ఒరే నువ్వు నాశనం అయిపోవాలి అనక్కర్లేదు ఒరే నువ్వంతా ఇది సర్వ సర్వనాశనం అయిపోవాలి అనక్కర్లేదు రెండు మాటలు అంటే చాలట ఏంటో తెలుసు ఆశీర్వచనంలోనే వాడు నాశనం అయిపోవాలని కోరుకోవాలంటే రెండే మాటలు అట అంటే మొదటిది మీ ఇంటి ఎందు జిల్లేడు మొక్క మొలుసుగాక అని అంట అర్కవృక్షము మీ ఇంటి ఎందు మొలుసుగాక అని గట్టిగా వాడికి వినపడేలాగా వాడికి అర్థమయ్యేలాగా గట్టిగా ఆశీర్వచనం చేస్తే వాడు నాశనం అయిపోతాడు నీ ఇంటి ఎందు జిల్లేడు మొక్క మొలుచుగాక ఇండ్లలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు తీసి పారేసేయండి ఏమన్నా ఉంటే ఇంట్లో ఎప్పుడూ కూడా అర్క పత్రాలు అర్క పుష్పాలు ఉండకూడదు ఇంటి బయట ఉండాలి అంతే తప్ప ఇంటి లోపల ఎప్పుడూ జిల్లేడు మొక్క ఉండకూడదు వంశనాశనం అయిపోతుంది దుంపనాశనం అంటారు చే దుంపనాశనం అయిపోతుంది ఇంకొక ఆశీర్వచనం ఉంది అంటే నీకు శివానుగ్రహము లేకుండుగాక లేదా నీకు శివుని ఎందు భక్తి లేకుండాగాక వాడు నాశనం అయిపోవాలంటే ఇవే రెండే నీ ఇంట్లో జిల్లే మొక్క మలుచుగా అదొకటి నీకు శివుడు ఎందు భక్తి లేకుండాగాక అంటే నువ్వు శివుడిని పూజించకూడదు నీకు అసలు ఇష్టం ఉండకూడదు శివుడు అని ఆశీర్వచనం చేయాలంట నాకు శివుడు అంటే ఇష్టం ఉండదండి నేను ఎవడైతే అన్నాడో వాడు నాశనం అయిపోతాడు అది ఆశీర్వచనం యొక్క విశేషం అందుకని శివుడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శివుణ్ణి విమర్శించకండి శివుణ్ణి విమర్శించడం వల్ల ఏమవుతుందంటే సకల దేవతల్ని విమర్శించినటువంటి ఫలితము మీకు కలుగుట అన్ని దేవతల్ని విమర్శించినటువంటి ఫలితం మీకు వచ్చేస్తుంది అన్ని దేవతల్ని తిట్టినటువంటి ఫలితం మీకు వచ్చేస్తుంది అందుకని మీరు చేయాల్సిన పని ఏమిటంటే శివానుగ్రహము కోసము వెంపర్లాడండి వెంపర్లాడడం అంటే చిన్నపిల్లాడు చూడండి తల్లి చేతిలో చాక్లెట్ కొంది ఒరే నీకు రేపొద్దుని పెడతాను రా అందనుకో కాదమ్మా అమ్మ అమ్మ ఇప్పుడే కొన్నావు కదా ఇప్పుడు పెట్టమ్మ అమ్మ పెట్టం అమ్మ పెట్టమ్మ తినేస్తాడు ఆ చాక్లెట్ ఇచ్చేంతవరకు గంతులు వేస్తాడు దొల్లుతాడు లాక్కుంటాడు అలాగా శివానుగ్రహం కోసం వెంపర్లాడండి శివానుగ్రహం కోసం తాపత్రయ పడండి అప్పుడు ఏమవుతుందంటే శివానుగ్రహం మీకు కలిగిందంటే ఇతర దేవతల అనుగ్రహం మీకు అక్కలేదు ఆఖరికి లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు అక్కలేదు శివానుగ్రహం ఉంటే చాలు ఐశ్వర్యం ఈశ్వరాధీనం ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు అందుకని ఐశ్వర్యం మీకు కావాలంటే ఈశ్వరారాధన చేయవలసిందే ఈశ్వరుడు యొక్క ఆరాధన కనుక మీరు చేశారు అంటే మీకు తప్పనిసరిగా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అందుకని శివారాధన గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోకండి ప్రతి ఇంటి ఎందు శివారాధన జరగాలి ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చా గురువుగారు బ్రహ్మాండముగా ఉంచుకోవచ్చు ఇంటి యజమాని బొటనవేలు చూసి బొటనవేలులో మొదటి కణుపు వరకు ఎంత పరిమాణమైతే ఉందో అంత పరిమాణంలో ఉన్నటువంటి శివలింగమును మీ యొక్క గృహమునందు ఉంచుకొనవచ్చు ఆ శివలింగాన్ని మీ ఇంట్లో ఉంచుకోవచ్చు చక్కగా ఇంత ఇంత శివలింగాన్ని మీరు అట్టే పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు ముచ్చుకోవచ్చు అంటే శివలింగాన్ని బ్రహ్మాండంగా ముట్టుకోవచ్చు చక్కగా నీళ్లతో అభిషేకం చేయవచ్చు భర్త లేనప్పుడు భర్త వెళ్ళినప్పుడు భర్త అవకాశం లేనప్పుడు ఆడవాళ్ళు చక్కగా శివలింగానికి అభిషేకం చేసి జలాధివాసం చేయించవచ్చు శివయ్యకి అభిషేకం పెట్టచ్చు పెద్ద పెద్ద శివలింగాలను ముట్టుకోకూడదు కానీ చిన్న శివలింగాన్ని అలంకరణ చేయవచ్చు గురుగారు గురువుగారు వైధవ్యం పొందినటువంటి స్త్రీలు చేయొచ్చా పూజ ఎవరు చెప్పారు చేయకూడదని ఏ వైధవ్యం ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదా ఖచ్చితంగా చేయొచ్చు శివారాధనే కాదు ఏ ఆరాధన అయినను చేయవచ్చు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు పాపం ఒకచో టీవీలో విన్నాను స్త్రీలు కుంకం ముట్టుకోకూడదు వైధవ్యం ఉన్నటువంటి వాళ్ళు పసుపు ముట్టుకోకూడదు ఏం చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు పూజ చేయకూడదు అమ్మవారి పూజ చేయాలి లక్ష్మి పూజ చేయకూడదు మరి ఏం చేయాలి వాళ్ళు చాలా తప్పు చేయచ్చు ఏ జన్మలో చేసుకున్న పాపమో కర్మ ఫలితమో ప్రారంధ ఫలితమో పాపం ఈ జన్మలో వైధవ్యం వచ్చింది వైధవ్యం రావడం అంటే పుట్టెడు దుఃఖం వచ్చినట్టే ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరిలో భర్త ఉండాలి భార్య చూసుకోవాలి ఇద్దరూ సమానముగా సహగమనం చేయాలి సహగమనం అంటే భర్త చచ్చిపోతే భార్య నా మంటలోకి తోసేయడం కదా అది కాదు అర్థం సహగమనము అంటే కలసి నడచుట కలిసి జీవితాంతం నడవాలి కాబట్టి భర్తతోడు భార్యకి భార్యతోడు భర్తకి ఉండాలి ఇద్దరూ కలిసి చక్కగా నడవాలి జీవించాలి అలాంటిది ఏ జన్మలో చేసుకున్న పాపమో పాపం వైధవ్యం వస్తే చిన్న వయసులోనే భర్త చనిపోతే దేవుళ్ళని దూరం చేసేసి ఇంకా మీరు పసుపు కుంకాల దూరం ఎలా ఎందుకు చేయడం ఈ జన్మలో వైధవ్యం వచ్చిందమ్మా లలితా పరాభట్టారిక ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తుందని తల్లి భర్త పోవడం వల్ల వచ్చే జన్మలో నాకు ఈ కష్టం రాకూడదమ్మా నీ పాదాలు పట్టుకుంటున్నాను ఈ జన్మలో ఎలాగ పసుపు కుంకాలు తీసేసావు వచ్చే జన్మలో ఈ పసుపు కుంకాలని నాకు ప్రసాదించాలి ఇప్పుడు నీకు సమర్పిస్తున్నానమ్మా నేను వచ్చే జన్మలో నాకు ఈ పసుపుంకాలు దూరం కాకుండా చూడతలేని అంత అందుకుంకు ఎందుకు వేయకూడదు స్త్రీలు వెయ్యొచ్చు బ్రహ్మాండంగా వేసి ఎవరేమనుకున్నా సరే వచ్చే జన్మలో వైధవ్యం మళ్ళీ రాకుండా ఉండాలనుకుంటే ఈ జన్మలో పసుపు కుంకాలతో అమ్మవారిని రక్షించవచ్చును ఏమీ తప్పు లేదు మనకున్నీ అక్కర్లేనటువంటి ఆచారాలు అక్కర్లేని వ్యవహారాలు అక్కర్లేనటువంటి పనికి మాలినటువంటి మాటలు ఇంకా ఏ ధర్మంలోనూ ఏ మతంలోనూ కనపడవు మీకు చూడండి మతం నాశనం అయిపోతుంది హిందూ ధర్మం నాశనం అయిపోతుంది హిందూ ధర్మం నాశనం నెత్తి బాదుకుంటాం కదా ఎందుకు నాశనం అయిపోతుంది మనం చేసే పనుల వల్లే నాశనం అయిపోతుంది అంతే మనం పెట్టినటువంటి అక్కర్లేని మూఢాచారాల వల్ల నాశనం అయిపోతుంది మిగిలినటువంటి మతాలని చూడండి ఒక్కసారి మన మతాన్ని చూడండి మన ధర్మాన్ని చూడండి వాళ్ళు ఎంత జాగ్రత్తగా పృథువి పట్టుకుంటారో చూడండి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ మతాన్ని కాపాడుకుంటారు మనమా మన మతాన్ని రోడ్డు మీద పెట్టేస్తాం మనం అంగట్లో అమ్మకానికి పెట్టేస్తాం అన్నవాడు మన ధర్మాన్ని అక్కలేనివన్నీ చెప్పి లేనిపోనివి చెప్పి కెమెరా కనపడితే ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయడమే ఇంకా నోటుకు వచ్చిందల్లా వాగేసేయడమే తప్పు వద్దు నిజమే చెప్దాం ఖచ్చితంగా మాట్లాడదాం స్త్రీలకు ఎందుకు లేదు దేవత అర్హత ఎందుకు దేవాలయ ప్రవేశం లేదు ఏ వాళ్ళు మాత్రం సమానులు కదా మనతోటి వాళ్ళు మాత్రం ఏదో నెలకి నాలుగు రోజులు బహిష్టు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఇంకా దూరం చేసేయడం అయినా దేవతలకు ఆ నాలుగు రోజులు పక్కన ఉండండి అది శరీర ధర్మం ఋతుక్రమం ఆ రుతుక్రమం ఉండడం వల్లే నువ్వు పుట్టావు నేను పుట్టాను ఈ రోజున పిల్లలు అందరూ పుడుతున్నారు ఋతుక్రమం అనేది స్త్రీకి లేదంటే అసలు సంతానమే లేదు ఎక్కడి నుంచి వచ్చింది ఉన్నంత ఉన్నంతకాలమే సంతానం ఆ రుతుక్రమం ఉందనే పేరుతో నువ్వు దేవుడికి దూరం అలాగ స్త్రీలని తప్పు వాళ్ళు జగన్మాతలు సాక్షాత్తు మహాసరస్వతీ స్వరూపాలు మహాలక్ష్మీ స్వరూపాలు మహాకాళి లలిత అమ్మవారి యొక్క స్వరూపాలు స్త్రీలంటే అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెప్పేసి స్త్రీలు ముట్టుకోకూడదు స్త్రీలు తాంబూలం ముట్టుకోకూడదు అరటిపళ్ళు ముట్టుకోకూడదు గంట ముట్టుకోకూడదు శంఖం ముట్టుకోకూడదు ఇంకేం ముట్టుకోవాలి వాళ్ళు వద్దు అలాంటివి చెప్పొద్దు లేనిపోనివి చెప్పకండి ఉన్నదాన్ని మానకండి మన ధర్మాన్ని మనమే ఇప్పటికే మనం చాలా ధర్మాన్ని మన ధర్మం మనమే మన పీక మనం కోసుకున్నట్టుగా చేసుకున్నాం మన హిందూ ధర్మంలోంచి వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నట్టు ఎందుకు వెళ్ళిపోతారు మనం చేసినటువంటి పనికి మాలినటువంటి పనుల వల్లే మనం పెట్టినటువంటి అతిఛాదస్థాల వల్లే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఛాదస్తం అంటే ఉండవలసినటువంటిది అతిఛాదస్థం అంటే ఉండకూడనటువంటిది స్త్రీలు చక్కగా దేవతారాధన చేసుకోవచ్చు వైధవ్యం పొందినటువంటి స్త్రీలైనా సరే విధవరాండ్రైనా సరే మీరు చక్కగా లలిత అమ్మవారికి పసుపు కుంకాలతో పూజ చెయ్యవచ్చు అమ్మ ఈ జన్మలో పసుపు కుంకాలు దూరం అయ్యానమ్మా ఇక ఏ జన్మలోనూ ఇలా నాకు పసుపుంకాలు దూరం అవ్వకూడదు తల్లి ఇదిగో ఇప్పుడు నీకు సమర్పిస్తున్నా కొంచెం సమర్పిస్తే అధికంగా ఇస్తామంటారే అమ్మ నీ గురించి చెప్తూ అందుకని ఈ కుంకాలు తీసుకుని వచ్చే జన్మలో అయినా నాకు దీర్ఘమైనటువంటి పసుపు కుంకాలు ఈ తల్లి అని చక్కగా నమస్కారం చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు చిర్రా ఊరి గారు చెప్తున్నారంటే మొహం మీద గుద్దె చెప్తున్నట్టే జయం